సాటి మనిషి కన్నీటిని ప్రేమించి ఆ కన్నీటి బిందువులో భగవంతుని దర్శించి వాటిని తుడిచి మన యొక్క సేవా తత్పరతతో మనం ఆత్మ తృప్తిని పొందే ప్రయత్నంలో చేసేటువంటి అద్భుత ప్రక్రియ సేవ అని మనం గుర్తుంచుకోవాలి. డబ్బు ఎవరికి కావాలి? రిలయన్స్ అంబానీ దగ్గర డబ్బు లేదా? లక్షల కోట్ల డబ్బు ఉంది. డబ్బు కాదు, ధనము కాదు ప్రధానము, ప్రేమ గుణము ప్రధానము. అదే మన మూలం. చాలా మంది ఏంటంటే టైం టైం కిల్ చేయగలలాగా అంటారు. యాక్చువల్లీ టైం ఈజ్ కిల్లింగ్ యూ. మన ఈ సమాజంలో మూలం నుంచి వచ్చాం. ఈ ప్రపంచం మన చుట్టూ కన్నీళ్లతో కష్టాలతో ఏ మీకు తెలీదు. ఐ నో ఇక్కడ భూషణ్ గారు ఉన్నారు, ఉన్నారా? కింద ఉన్నారా? మరి ఎక్కడున్నారో తెలియదు. మీ క్లర్క్ వారు కూడా లాసా ఫౌండేషన్ ఒక వాలంటీరే. ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఒక బోన్ మ్యారో కేస్ 6 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తే వారు చెప్పినటువంటి ఒక కేసు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. డబ్బు కోసం మాట్లాడటంలే. ఇలాగ ఎక్కడో చోట ప్రతి క్షణం కూడా తిండి లేని వాళ్ళు. ఒక అబ్బాయి తండ్రిని కోల్పోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే మొన్న ఒక వాలంటీర్ రిఫర్ చేస్తే ఈసీఈ అవంతి కాలేజీలో జాయిన్ అయ్యాడు. ల్యాప్టాప్ లేకపోతే కుదరదని చెప్పారట. ఇమీడియట్లీ లాసా ఫౌండేషన్ పర్చేస్డ్ 1 ల్యాప్టాప్ విత్ 35,000 అండ్ గిఫ్ట్ టు హిమ్. బా చదువుకో, నీ తండ్రిని తెచ్చవలేము. కానీ ఈ సమాజంలో బాధ్యత గల, ముఖ్యంగా బాధ్యత అనేటువంటి పదం కూడా పెద్ద పదం పెట్టుంటుంది. సాటి మనిషి కన్నీటిని ప్రేమించి ఆ కన్నీటి బిందువులో భగవంతుని దర్శించి వాటిని తుడిచి మన యొక్క సేవా తత్పరతతో మనం ఆత్మ తృప్తిని పొందే ప్రయత్నంలో చేసేటువంటి అద్భుత ప్రక్రియ సేవ అని మనం గుర్తుంచుకోవాలి. అది మన మూలాలు, మానవతా మూలం. అదేంటది? అది మన మానవతా మూలాలు. చెప్పాలి, మన మానవతా మనం మర్చిపోకూడదు. మన మానవతా మూలాలను ఎప్పుడు కూడా మనం, నీ దగ్గర 10 రూపాయలు ఉందా, జ్వరంతో ఒకరు బాధపడుతున్నారా, రూపాయితో మాత్ర కొనిసివ్వు. రూపాయితో 100 ఉన్నదా, ఒక 10 రూపాయలతో ఎవరికైనా ఆకలి తీర్చు. 1000 ఉన్నదా, కనీసం ఒక 50 రూపాయలతో ఒకరికి కనీసం ఒక రోగగ్రస్తునకు ఎవరికో ఒక మందులు కొను. 1 లక్ష ఉన్నదా, కనీసం ఒక 5,000తో ఒకరు బాగు చేయి. ఇదే లాసా ఫౌండేషన్. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. LAASA. డబ్బు కాదురా ప్రధానం. డబ్బు ఎవరికి కావాలి? రిలయన్స్ అంబానీ దగ్గర డబ్బు లేదా? లక్షల కోట్ల డబ్బు ఉంది. డబ్బు కాదు, ధనము కాదు ప్రధానము, ప్రేమ గుణము ప్రధానము. అదే మన మూలం. ప్రేమ గుణము, ఆ ప్రేమ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రేమ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పటికి మనం ఏం చెప్పుకున్నాం? 5 చెప్పుకున్నాం. ఫస్ట్ చెప్పండి, కార్. సెకండ్, బర్నింగ్ డిజైర్. థర్డ్, చేంజ్ యువర్ వొకాబులరీ. 4, హై లెవెల్ ఎనర్జీస్. నెక్స్ట్ 5th, నెవర్ ఫర్గెట్ రూట్స్. నెవర్ ఫర్గెట్ అండ్ ఇంటర్నల్గా మీకు ఇవన్నీ చెప్పింది వాటిలో వాట్ ఈజ్ లవ్ మీకు చెప్పాను, అది 6th. వాట్ ఈజ్ లవ్? వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ నాట్ ఫిజికల్. లవ్ ఈజ్ నాట్ ఇమోషనల్. నువ్వు నన్ను ప్రేమించబడి నేను చచ్చిపోతాను, ఒరే నువ్వు చచ్చిపోవడానికి రా. అలా వాడు ఎవడో ప్రేమించాడు, రేపు లేచిపోదామా? ట్రూత్. ఎంతమంది పెళ్లి పేటల మించి పెళ్లి కుదిరిపోయిన తర్వాత సంబంధం క్యాన్సిల్ అయిపోవట్లేదు? మనం స్కిన్ టోన్ చూసి ప్రేమించినంతకాలం, ఈ స్కిన్ టోన్ చూసి ప్రేమించినంతకాలం కూడా ఆ స్కిన్ టోన్ పెర్మనెంట్ కాదని గుర్తుంచుకో. 1 డే ఇట్ విల్ వ్యానిష్, మాయమైపోతుంది. మీకు అదే చెప్తాను, కనిపించే అందం, కనిపించేది అందం, అందగాళ్ళని అందగత్తెలని ఎప్పుడు కూడా ప్రేమించకూడదు. కనిపించినటువంటి అంత సౌందర్యం లోపల, ఇన్నర్ బ్యూటీ, ఆ ఇన్నర్ బ్యూటీస్ని, ఆ ఇన్నర్ హ్యాండ్సమ్ పర్సనాలిటీస్ని మనం ప్రేమించాలి. అటువంటి వాళ్ళ కోసం మన లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. ప్రేమించుకోవడం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఫస్ట్ లవ్ యువర్ పేరెంట్స్. నెక్స్ట్ లవ్ అదర్స్ అండ్ ఇతరుల యొక్క కన్నీటిని ప్రేమించు. అంటే కన్నీరు రావాలని ప్రేమించడం కాదు, కన్నీరు తుడిచి వాళ్ళ ప్రేమగా. అదిగే మన లాసా ఫౌండేషన్ ట్యాగ్ లైన్ తెలుసా? కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంటే. డబ్బు ఉండక్కర్లే, నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఏడుస్తున్నావు,
నీ కన్నీళ్ళు తుడవాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి. కరెక్ట్. కొన్ని కన్నీళ్ళు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలంతే. ఎంత అద్భుతం కదా మాట. అండ్ సిక్స్త్ ప్రేమ మీకు చెప్పడం జరిగింది. ఇందాక నేను చెప్పుకుంటున్న ప్రేమ కోసం అన్నింట్లో అది గుర్తు తెచ్చుకోండి. సెవెంత్ వెరీ వాల్యుబుల్ థింగ్, టైం. టైం, టైం చాలా వాల్యుబుల్ నాన్న. మీకున్న ఈ మరిగే తల్లి, మీకున్న ఈ మరిగే రక్తం లాంటి వయస్సు కానీ, మీకున్న ఈ అభ్యుదయ భావాల లాంటి వైఖరులు కానీ, మీకున్నటువంటి అత్యున్నత విలువలు కానీ ఇంకొరకు ఉండవు. ఇన్వెస్ట్ టైం ఇన్ గుడ్ థింగ్స్. ఇన్వెస్ట్ టైం ఇన్ గుడ్ థింగ్స్. మంచి విషయాల పట్ల టైం ఇన్వెస్ట్ చేయి. ఇంకో విషయం చాలా జాగ్రత్తగా అందరు గమనించండి, టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. చాలామంది ఏంటంటే టైం కిల్ చేయకరాలాగా అంటారు. యాక్చువల్లీ టైం ఈజ్ కిల్లింగ్ యూ కాదా? నిన్నటికి వాళ్ళకి ఆయుష్ తగ్గిందా పెరిగిందా? మాట్లాడండి. ఇవాళకి రేపటికి ఆయుష్ తరుగుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ప్రతి క్షణము కూడా నీ ఆయువు తగ్గిపోతుంది. ఆయు ప్రాణములు రెండు ఎను, ఆయు ప్రాణములు రెండు ఎను తగ్గుతూనే ఉండును, తగ్గుతూనే ఉండును, తగ్గుతూనే ఉండును. ప్రేమ విలువలు రెండును పెరుగుతూనే ఉండును, పెరుగుతూనే ఉండును, పెరుగుతూనే ఉండును. ఈరోజు నువ్వు బతికేవంటే నీ తర్వాత నీ నెక్స్ట్ తరాలు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ప్రూవ్ చేస్తాను ఇక్కడ మీకు. మనం ఎంత పర్పస్ఫుల్గా ఇక్కడ బతుకుతున్నాం, మనం ఎలాగో ఇక్కడ ఉంటున్నాం, ఈ జీవితాన్ని ఎలా గడుపుతాం అనుకో మీ కళ్ళ ముందు నేను నిరూపిస్తాను. వాట్ ఇస్ యువర్ నేమ్? ఫస్ట్ చెప్పు, పర్లేదు. మీ బ్యాక్ సైడ్ ఉషా. మీ అమ్మగారి పేరు ఉషా. ఉషా కమిషనర్ గారు కూర్చోండి. అమ్మా నాగరత్నం. ఉషా వాళ్ళ అమ్మగారి పేరు నాగరత్నం. నాగరత్నం వాళ్ళ అమ్మగారి పేరమ్మా? సరోజన అమ్మగారు వాళ్ళ అమ్మగారి పేరు చూడండి. ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ మీ అమ్మమ్మగారు నెక్స్ట్ పైకి వెళ్ళే కల్లా తెలియదు. ఉషా అనేటువంటి అమ్మాయి కూడా ముసలైపోయిన తర్వాత పోయిన తర్వాత మీ మనవాళ్ళకు కూడా నీ పేరు తెలియదు. ఉషా మ్యారేడ్ నాట్? ఎస్. కూర్చోండి. నా ఉద్దేశం ఇక్కడ మనల్ని మర్చిపోతారు చెప్పడం కాదు, మనము బతికి ఉన్నంతకాలం కూడా, మనం బతికి ఉన్నంతకాలం కూడా మదర్ థెరీసా తెలుసా? తెలీదా? చెప్పండి రా. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమ్మదేవి, అనిపిసెంట్ తెలుసు కదా, సరోజిని నాయుడు, లేకపోతే ఏదో అంటే ప్రతి రంగంలోనే ఉన్నటువంటి ప్రతి గొప్పవాళ్ళు తెలుసు కదా. వాళ్ళ వయసు 100 ఏళ్ళు పైన ఉంటుంది కదా. స్వామి వివేకానంద 150 సంవత్సరాలు అయిపోయింది కదా. రామకృష్ణ పరమహంస తెలుసు కదా. షిరిడి సాయిబాబా తెలుసు కదా. యేసుక్రీస్తు 2022 సంవత్సరాల క్రితం తెలుసు కదా. వాళ్ళందరి పేర్లు ఎందుకు ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత గుర్తున్నాయి? వాళ్ళు దేవుళ్ళో మనం మానవడం కాదు, అది చెప్పకండి. వాళ్ళు బతికినంతకాలం కూడా ఈ ప్రపంచానికి కేవలం వాళ్ళ కోసం కాకుండా వాళ్ళు త్యాగం చేసి ఈ ప్రపంచం కోసం కూడా బతికారు వాళ్ళు. అందుకే వాళ్ళు టైంని వారు టైంని ప్రభావితం చేశారు. నువ్వు ప్రభావితం చేయాలి టైంని. నీ పేరుతో సెకండ్ రావాలి. అదే బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి సార్ ఈ సోదంతా? అరే హ్యావ్, అదే నెక్స్ట్ సీక్రెట్, హ్యావ్ హై పీక్ ఆఫ్ ఆస్పిరేషన్. అరే కలగంటున్నావు, ఆ కళ ఏదో ఐశ్వర్యం వచ్చి ముద్దు పెట్టిందని కలగం, తప్పే ఉంది. కలగంటున్నావు. ఐ వాంట్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ మీన్ దట్, డోంట్ క్యాచ్ ద రాంగ్ ఎడ్జ్ ఆఫ్ మై టాక్. సో మనం ఎన్నాళ్ళు బతికేమంది కాదు మిత్రమా, ఎలా బతికేమంది. కాకి వల్ల కలకాలము జీవించడం కంటే హంసవలి 3 నాళ్ళు జీవించిన చాలు. అంటే కాకి బ్లాక్, హంస వైట్ కాదు. కాకి బ్లాక్, హంస వైట్ కాదు. కాకి ఏదైనా తింటుంది. మాంసం పెట్టు తింటాను, కేక్ పెట్టు తింటాను, అన్నం పెట్టు తింటాను, ఎంగిలి పెట్టు తింటాను, ఏమైనా పెట్టు తింటాను. ఎలాగైనా మనం బతుకుతాము, ఇలాగైనా ఉంటాము, అలాగైనా ఉంటాము, ఏదైనా చేస్తాము, ఏదైనా చింతాం. హంస అలా కాదు. వాట్ ఈస్ ద టెండర్ నేచర్ ఆఫ్ ద స్వాన్? అది పాలు నీళ్లు కూడా కలిపితే
పాలు నీళ్ళలో పాలు వేరు చేసుకుని తాగలిగినంత దివ్యత్వము దైవత్వం ఉన్నదట. అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరిలో మన చుట్టూ మనలో అందరిలో మంచి చెడులు రెండు ఉంటే వినాలి, అందరిలో మంచి చెడులు రెండు ఉంటే దాంట్లో మంచి మాత్రమే స్వీకరించి నువ్వు అద్భుతమైనటువంటి ఒక హంసలాగా నువ్వు విహరించగలిగితే నువ్వు హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాతవుతావు. గుర్తుంచుకోమాడు మిత్రమా, అదే కాకిలాగా ఏదైనా తినేసినట్లుగా ఏదైనా చూసేస్తాం. ఈ వయసులో చూడొచ్చు, ఇవాళ మనం గనక బూతులు మాట్లాడితే రేపొద్దున మన పిల్లలు మన ముందు బూతులు చేస్తారు. ఏ తల్లి విను, ఇవాళ మనం సెల్ ఫోన్లు ఏవి చూడాలి, ఇక్కడే టైం అంటే చూడండి, టైంని నువ్వు ఎఫెక్ట్ చేయాలంటే, నీ లైఫ్ని ఎఫెక్ట్ఫుల్గా చేసుకోవాలనుకుంటే నువ్వు బతికినంతకాలం కూడా నువ్వు విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్, బతికినంతకాలం వెరీ 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 ఇంపార్టెంట్. కానీ ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు చెక్ చేసుకో. ఇక్కడ మీకు ఐ వాంట్ టు గివ్ యూ 5 వాచ్ యువర్ చెప్పండి, వాచ్ యువర్ వాచ్ చెప్పండి, ఏంటి స్పెల్లింగ్ చెప్పండి, WATCH చెప్పండి ఫస్ట్. వాచ్ యువర్ W ఫర్ వర్డ్స్, వర్డ్స్ వర్డ్స్ పదాలు, ఏం మాట్లాడుతున్నావు వాచ్ చేసుకో. ఏ ఫర్ యాక్షన్స్, టీ ఫర్ థాట్స్, సి ఫర్ క్యారెక్టర్, హెచ్ ఫర్ హార్ట్. అడగాలి మీరు, సార్ థాట్స్ అన్న ఆలోచనలే, హార్ట్ అంటే హృదయం, ఏమిటి సార్ తేడా? థాట్స్ అంటే ఆలోచనలు, అవి ఎక్కడొస్తాయో అది హృదయ స్థానం. అంటే గుండె లబ్డప్ కాదు, అన్ ఎటర్నల్ హార్ట్, అన్ ఎటర్నల్ హార్ట్. నీ పదాలు, నీ యాక్షన్స్, నీ ఆలోచనలు, నీ క్యారెక్టరు, నీ హార్ట్ ఎలా ఉన్నాయో వాచ్ చేసుకో. టైంని ప్రభావితం చెయ్యి, ఈ టైంని పర్పస్ఫుల్గా యూజ్ చెయ్యి. అదే మన 7th వెరీ 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 వాల్యుబుల్ పాయింట్, టైం టైం. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.